दर्शन मोदी एन तरह बाध्यता नेरवे रात्रि मूल कष्ट अंदर सहकार नागो सारी मुख्यमंत्री मोदी अदे मार्ग चूस्ते मूड सार प्रतिपक्ष नायक पी अंदर आशीष तो समय आंध्रप्रदेश में एक् समय मुख्यमंत्री का नैने बल्ला आ रोज पद संवस प्रतिपक्ष नायक इपड़ मल्ली मन पार्टी विषया चरत्र मोटमोदारी हईयेस्ट स्ट्रैकिंग रेट मन एल्न एपड़ू रहा विजय वे मन गेल निंदू गेल तुम्बई मूड पर्सेंट गेल इंगो पकड़ चूसे इच्छापुर गुंटूर रे रु सीट ओड़पया अरको पारे रे रु सीट ओड़पया अभी गेल मत कल पदको सीट ओड़पया नूट अरब नीट गेलावे चरत्र चरत्र वेका चार मागा ఇక్కడుండే కార్యకర్తల మీ త్యాగాలు ఉన్నాయి నాయకుల త్యాగాలు ఉన్నాయి ప్రజల త్యాగాలు ఉన్నాయి అదే మార్గం మనందరం కలిసి తెలుగుదేశం జనసేన బీజేపీ కలవడం కూడా విజయానికి ఒక కారణంగా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించేది ఎప్పుడూ రానంత విజయం వచ్చిందంటే ప్రజలు ఎంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారో దీన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రజా జీవనమే స్తంభించిపోయింది అరెస్ట్ పరంపర ఇష్టానుసారంగా చేశారు మీ జిల్లాలో కూడా అచ్చెన్నాయుడు గారితో ప్రారంభమైంది అరెస్ట్ చేయడం ఒక విధంగా చెప్పాలంటే పైశాచిక ఆనందం కోసం అందరినీ వేధించి ఎక్కడికక్కడ అణచివేయాలని ప్రయత్నం చేసి వాళ్ళ వల్ల కాలేదు కానీ ఒకవేళ ఎదురుగుంటే మాత్రం మనం ఎవరు రాష్ట్రంలో ఉండేవారం కాదనే విషయమే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అలాంటి ప్రజల్లో కూడా మీలో ఎట్లయితే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో మీకంటే పది రెట్లు ప్రజల్లో ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి వాళ్ళలో కూడా ఆస్పిరేషన్స్ ఎక్కువగా ఉన్నాయి అందరూ అనుకుంటున్నారు నా దగ్గర మంత్రదండం ఉందని అన్ని అయిపోతాయి అనుకుంటున్నారు కానీ మొదటిసారి నేను ఇంత శ్రమ పడలేదు రెండోసారి నేనే ముఖ్యమంత్రిగా ఉండి కంటిన్యూ అయ్యేటప్పుడు పెద్ద శ్రమ అనిపించలేదు మళ్ళీ 10 ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రి అయ్యారో 16 లో అప్పుడు కూడా నాకు ఇంత శ్రమ అనిపించలేదు ఈసారి సమీక్షలు చేసుకుంటే మొత్తం అంటే ఎక్కడికి పోతుందో నాకే అర్థం కాకుండా ఉంది ఎన్నో ఇప్పటికైతే ఒక రౌండ్ మొత్తం ఒక సమీక్షలన్నీ చేశాను ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ కూడా చిన్నాభిన్నమైపోయినాయి ఎక్కడా డబ్బు లేని పరిస్థితి ఎక్కడక్కడ అప్పులు చేశారో తవ్వుతా ఉంటే తవ్విన కొద్దీ అవినీతి అప్పులే కనబడుస్తున్నాయి 10,50,000 కోట్ల రూపాయల అప్పులంటే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి ఎక్కడ దొరికితే అక్కడ ఏ దొరికితే అడ్డం పెట్టాడు దొరకలేదేమో కానీ మన తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అందరూ దొరుకుంటే అది కూడా పెట్టి డబ్బు తెచ్చుకునేవాడేమో అలాంటి దుర్మార్గుడు తన మన ఏమీ లేదు ఎంఆర్ఓ ఆఫీసుల్ని ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ల్ని ఈఎస్ఐ హాస్పిటల్ని తడాన మద్యం తాగే వాళ్ళ మీద కుదోబెట్టి వాళ్ళందరినీ 25 ఏళ్ళు ఆదాయాన్ని మళ్లీ దాన్ని
తాకట్టు డబ్బులు తెచ్చే పరిస్థితి వచ్చాడు. దోపిడీ కూడా మామూలు దోపిడీ కాదు. మద్యం గాని ఇసుక గాని భూములు గాని ఇష్టానుసారంగా చేసే పరిస్థితి వచ్చారు. ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు నేను కొన్నిసార్లు తిరిగాను, కానీ ఈరోజు నాకు అనిపించింది నేను ఏ జిల్లాకు వచ్చినా కార్యకర్తలతో కలవకుండా పోకూడదనే ఆలోచన మీకు మీ మనోభావాలు అర్థం చేసుకుని పని చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పార్టీని 45 ఏళ్లుగా మోసారు, భుజాలు అరిగిపోయే వరకు మోసారు. ఓ అవసరం అనిపిస్తుంది, చాలా మంది అనుకున్నా తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందన్న వాళ్ళ పని అయిపోయింది తప్ప తెలుగుదేశం పార్టీ మాత్రం దానికి ఏకైక కారణం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కారణం, నాయకులే కారణం అని తెలియజేస్తున్నా. ఇంకో పక్క మనం ఒకసారి ఆలోచిస్తే కొంతమంది నాయకులు పార్టీకి పదవులను పిలిచిన తర్వాత ఓసారి పార్టీకి చేశారు, ఓసారి పార్టీకి చేయలేదు. మొన్న అయితే చాలా మంది పనిచేశారు. ఎందుకంటే ప్రజలు మూడు చూసిన తర్వాత పని చేయకపోతే వదిలిపెట్టరు కాబట్టి చాలా మంది పనిచేశారు. కానీ ఎప్పుడు కూడా పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు నేను కూడా ఎప్పటికప్పుడు రీస్ట్రక్చరింగ్ చేసి ఎక్కడికక్కడ పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తే దాన్ని 100కి 100% ఫాలో అయ్యారు, సహకరించారు. అది నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేనని చెప్పి మరొకసారి రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత కూడా నా మీద ఉంది. కానీ ఈరోజు మనం ఒక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా నేను ఒకేసారి చెప్పా, ఎన్నోసార్లు చెప్పాను, ప్రజలకు మంచి చేసినంత వరకు, అదే సమయంలో ప్రజలకు మనం చేసే విషయాలు ఎప్పటికప్పుడు చెప్తా ఉంటే ఎప్పుడు కూడా ఓటమి అనేది ఉండదు. నేను అందుకే చాలా సార్లు మీకు చెప్పాను, 95 సిబి అని అన్నాను. 99 కాదు, 2014 కాదు, 95 సిబి అని. అంటే మీరందరూ ఇంకా కూడా కొంతమంది అనుకుంటున్నారు 95 అంటే ఏంటని. నేను ఒకటే చెప్తున్నా, నా మనస్సాక్షిగా పనిచేస్తా, కార్యకర్తల గౌరవాన్ని పెంచుతా, ప్రజలకు ఏది అవసరమైతే అది చేసి వారి రుణం తీర్చుకోవడమే 95. నేను ఆ రోజు కూడా నేను ఒకసారి చూస్తే మన పార్టీకి ఒక పటిష్టమైన ఒక సిద్ధాంతం ఉంది. మన నాయకుడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు చెప్పింది, సమాజమే దేవాలయం, పేదవాళ్లే దేవుళ్ళు అని చెప్పినటువంటి ఏకైక నాయకుడు భారతదేశంలో నందమూరి తారక రామారావు గారు చెప్పాలి. ఆ రోజు ఈ రోజు మనం ఎప్పుడు కూడా ప్రజల కోసమే పనిచేస్తున్నాం. ప్రతిపక్షంలో ఉంటే ప్రజల కోసం పోరాడాం, అధికారంలో ఉంటే పనులు చేసి వాళ్ళ రుణం తీర్చుకున్నాం. అదే సమయంలో మనం నేను ఇంకొక విషయం కూడా మీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈసారి మనం తీసినటువంటి రీస్ట్రక్చరింగ్, సోషల్ రీఇంజనీరింగ్ ఎప్పుడు చేయలేం. నేను కూడా చాలా ఆలోచించాను, తర్జన భర్జన పడాను. కానీ ఒక విషయం మీరు చూసినప్పుడు మొన్న ఎన్నికల్లో మాత్రం అందరితో మాట్లాడాను, కానీ నిర్ణయం మాత్రం నాది. ఒకే నిర్ణయం చేశాను, మంచి చేసినా చెడు చేసినా నేనే ఓనర్షిప్ తీసుకుంటా. రాగ ద్వేషాలకు అతీతంగా గెలిపే ధ్యేయంగా ఎంపిక చేయాలనుకున్నాను, దాని ప్రకారం చేశామనే విషయం తెలుసుకోవాలి. నేను ఆ విషయం పదే పదే చెప్పాను. ఇంకో పక్క ఒకటి ఆలోచించాను, ఈ రోజు కోసం నేను ఆలోచించలేదు, రాబోయే 30 ఏళ్ళు 40 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ ఒక బలమైన, చాలా మంది యంగ్స్టర్స్ తీసుకొచ్చాం. ఫస్ట్ టైం మీరు చూస్తే 60 మంది 70 మంది కొత్త వాళ్ళు వచ్చారు. అంటే కొత్త వాళ్ళని మన పార్టీలోని ఎక్స్ఎమ్మెల్యేలో లేకుంటే అదే కుటుంబాలు కాకుండా కొత్త వాళ్ళు తీసుకొచ్చాం, రీస్ట్రక్చర్ చేశాం,
चाल वरक मन रीस्ट्रक्चर सर प्रजा आमोदी का इपड़े वेद गुर्तपेवाल इपड़ श्रीनिवास उत आये मनवड़ आयन की चलवे मशि नीति निजाइती पार्टी अंत अचंचल विश्वास अंके मल्ल फस्ट टाइम वाबा श्रीनिवास चलो व्यक्ति राजकीय चवे पे चल సేవ చేయాలనే భావన ఉండాలి నేర్చుకోవాలని పట్టుకోవాల్సిన అవసరం ఉంది అది ఎంతవరకు పాస్ అవుతాడో ఇంకా కొంచెం టైం పడుతుంది నేర్చుకోవడానికి కెరీర్కి కానీ అదే మరి చాలా మంది ఉన్నారు ఒకరికి కాదు గోవిందరావు ఉన్నారు గోవిందరావు కూడా అదే మరి ఇక్కడ చాలా కేంద్ర పడ్డా ఫైన్ పడ్డా ఆలోచించాం అయితే ఫైనల్ గా నిర్ణయాలు చేశాం నిర్ణయాలు చేసిన తర్వాత బ్రహ్మాండమైన మెజారిటీ కల్పించారు ప్రజలు నమ్మారు ఇక్కడే మన అప్పలాయన ఉన్నారు ఇంకాలాగే డబుల్ జాక్పాట్ ఒక కార్యకర్త ఏ పని చెప్పినా బ్రహ్మాండంగా చేస్తున్నాడు కానీ ఎక్కడ సెట్ చేయాలో తెలియకుండా ఉండే గడారు విజయనగరం ఎంపీగానే సెట్ అయ్యే పరిస్థితి వచ్చారు చాలా బ్రహ్మాండంగా అందరూ అన్నారు అప్పలాడు ఎక్కడున్నాడు ఎవరు అని అడిగారు జెండా మోసిన కార్యకర్త ప్రజల మీద నాకు నమ్మకం ఉంది తప్పకుండా గెలిపిస్తారని ఆలోచించడం ఎంత పరిస్థితి వచ్చారు అంటే న్యూ జనరేషన్ తీసుకొచ్చాం ఇది ఈ విషయం మన కార్యకర్తలతో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను ఎప్పుడు కూడా ఒకటే మాట చెప్తున్నాను పొలిటికల్ గవర్నెన్స్ పొలిటికల్ గవర్నెన్స్ అంటే ఏ పని జరిగినా మన కార్యకర్తల ద్వారా పని జరగాలి దీనికి ఒక విషయం మీరు గుర్తుపెట్టుకుంటే ఒక రాజకీయ పార్టీగా ఒక ఎలక్షన్ మేనిఫెస్టో తీసుకొస్తాం ఆ ఎలక్షన్ మేనిఫెస్టోను తీసుకొని ఇంటింటికి పోయి మా పార్టీ అధికారంలోకి వస్తే ఈ పనులన్నీ చేస్తామని చెప్పింది మీరే చెప్పారు మెప్పించింది మీరే మెప్పించారు మేము మీటింగులు పెట్టి చెప్పాం కానీ పూర్తుల దగ్గర కాపలా కాసింది మీరే పోరాటాలు చేసింది మీరే వీధి పోరాటాలు చేశారు రాత్రి మూడు కాపాడుతున్నారు ఫైనల్ గా గెలిపే ధ్యేయంగా పనిచేసి గెలిపించారు అదే మరి ఒకప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నేను పార్టీలో చాలా పకడ్బందీకి ఇప్పుడు కాదు 40 ఏళ్ళు నుంచి చాలా మందికి అనుభవం ఉంటుంది గండిపేటలో ట్రైనింగ్ క్లాసులు పెట్టాం చాలా పకడ్బందీగా ట్రైనింగ్ క్లాసులు చేశాం ఆ ట్రైనింగ్ క్లాసులు అయిన తర్వాత అప్పట్లోనే మెరిట్ ప్రకారం ఎవరో రికగ్నైజ్ చేయాలో చేశాం ఆ రోజు ఆ విధంగా రికగ్నైజ్ చేసే మీటింగ్లన్నీ మనం గ్రామ కమిటీ మీటింగు మండల కమిటీ మీటింగు జిల్లా కమిటీ మీటింగు పెట్టి జిల్లాలో మంత్రులు కూడా కార్యకర్తలు ఏదేది చెప్తారో ఆ పనులకే ప్రాధాన్యత ఇచ్చి పనులు చేపించిన రోజులు అవన్నీ ఇప్పుడు మళ్లీ అవన్నీ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఎలాంటి మంచి సమయంలో ఒక విషయం నేను చెప్పకపోతే ఇక్కడ సైట్ మనం తీసుకున్నాం కానీ ఈ సైట్ లో పార్టీ ఆఫీసు కట్టింది శిరీష్ గారు జిల్లా పార్టీ అధ్యక్షుడు గారు మాత్రమే ఆఫీసు పట్టుదలగా కట్టారు దానికి మనస్ఫూర్తిగా గట్టిగా అందరూ చప్పట్లు అంటే ఒక చరిత్రలో కొంతమంది పాత్ర ఉంటుంది వాళ్ళు వాళ్ళు వచ్చినప్పుడు కొన్ని కాంట్రిబ్యూట్ చేస్తారు
అవన్నీ కూడా శాశ్వతంగా మిగులుతాయి. అలాంటి కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటి, అందరికి ఎట్లా ఉందంటే నేను చాలా మంది రాష్ట్రంలో నా మీద ఒత్తిడి కూడా ఉంది. రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. నాయకులు కూడా చెప్తున్న పైన ఉండే నాయకులకి అందరికీ, మీ వల్ల మేము పైకి వచ్చాం, పైన కూర్చున్నాం, అప్పుడప్పుడు చెప్పేవాళ్ళం. మీలో మాకంటే తెలివైన ల్యాక్ కాదు. ఒక్కోసారి ఐడెంటిఫై చేయకుండా ఒక్కొక్కసారి ఉంటాం, కానీ ఐడెంటిఫై చేస్తే మాకంటే కూడా గొప్ప వాళ్ళు కూడా మీలో ఉన్నారు. మాకు అవకాశం వచ్చింది అర్థం చెప్పి మీరు అక్కడ కూర్చున్నారు కాబట్టి తక్కువ అనేది కాదు, కానీ మీ శక్తి సామర్థ్యాలు పార్టీకి ఉపయోగించాలి. ఇది నిరంతరం చేయాల్సిన బాధ్యత ఉంటుంది. మొన్నటి వరకు కొండే శంకర్ గారి అప్పలనాడు గాని, అదే మరి మన గోవింద్ గాని అక్కడే కూర్చున్నారు. ఎలక్షన్ లో సీట్ ఇచ్చాం, ఎలివేషన్ ఇక్కడికి వచ్చాను. అది మేము మర్చిపోతే చాలా ప్రమాదం వస్తుంది. ఒకవేళ వాళ్ళు మర్చిపోయినా నేను మర్చిపోను. వాళ్ళకి గుర్తు పెట్టుకునే విధంగా వాళ్ళ మీద ఎప్పటికప్పుడు ఒత్తిడి తీసుకొస్తా, ఎక్కడా వదిలిపెట్టదని చెప్పి వాళ్ళు సహాయం. రెండవ విషయం కూడా ఒక మాట చెప్పాను నేను, ఎన్నికల కంటే ముందు అందరికీ చెప్పింది, నేను ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నా, మీ ఊర్లో ఎన్ని ఓట్లు పడతాయో అది కూడా చూస్తా. నాయకుడంటే ఆకాశం తిరిగితే లాభం లేదు, భూమి మీద తిరగాలి, ప్రజలతో ఉండాలి, ఓట్లు ఇప్పించాలని చెప్పాను. ఇప్పుడు మేమన్ని జాతకాలన్నీ కూడా చిత్తాలన్నీ రాసేసాం, కంప్యూటర్లో సిద్ధంగా పెట్టాను. అదే సమయంలో మీరు ఎట్ట పని చేశారో అవి కూడా చూశాను. ఎవరన్నా చెప్పాలనుకుంటే అందరిని అడిగి ఆ రిపోర్ట్ కూడా తీసుకున్నాను. మొత్తం తీసుకొని నేను, ఎందుకంటే సామాజిక న్యాయం అనేది చాలా ముఖ్యం. మన పార్టీ ఈసారి 50% బీసీలకు ఇవ్వాలని చెప్పి అనుకున్నాం. మొట్టమొదటిసారిగా మీరు చూస్తే బీసీలకు ఎక్కువ సీట్ ఇచ్చిన ఘనత మన పార్టీకి మొదటిసారి. రాష్ట్రం మొత్తం ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ మ్యాక్సిమం ఇచ్చాం. అదే మరికి ఇప్పుడు రీఇంజనీరింగ్ కూడా వెనుకబడిన వర్గాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి జనాభా దామాషా ప్రకారం మీకు రాజకీయంగా ఆర్థికంగా గౌరవం ఇవ్వాలని ఆలోచన, దానికోసం కూడా నేను వర్కౌట్ చేస్తున్నాను. దీనికి కూడా నేను చూసినప్పుడు 60-70 కమిటీలు మనం సాధికార కమిటీలు వేసుకున్నాం. అవన్నీ కూడా కార్పొరేషన్లుగా చేసి వాళ్ళందరికీ కూడా పొజిషన్స్ ఇస్తున్నాం. అదే సమయంలో జిల్లాలో ఉండే ట్రస్ట్ బోర్డు కానీ, లేకపోతే జిల్లాలో ఉండే మార్కెట్ కమిటీలు కానీ, ఇవన్నీ కూడా మనం వేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి కూడా ఏమేం చేయాలో స్క్రీన్ లైన్ చేసి వేస్తాం. నేనైతే క్లియర్గా కొంతమంది కోఆపరేటివ్ ఎన్నికలు నిలబడగలిగిన వాళ్ళు కోఆపరేటివ్ ఎన్నికల్లో సీట్ ఇవ్వడం, దానికి ముందుగానే ఏం చేయాలో ప్రిపేర్ చేయడం, రేపు మళ్ళీ లోకల్ బాడీస్ వస్తాయి, అందులో ఎవరు వస్తారు అవి కూడా చూసుకోవడం. నేను ఎక్కడికెక్కడ ఒకటే ఆలోచిస్తున్నాను, ప్రతి ఒక్క ప్లేస్ లో రైట్ పర్సన్ రైట్ ప్లేస్ లో పెట్టాలనేది నా ఆలోచన, నా ప్రయత్నం. అది చేస్తే పార్టీ బలోపేతం అవుతుంది. నేను ఇక్కడే నాయకులు కూడా ఒకటే కోరుతున్నా, మీరు కూడా నాయకులను ఐడెంటిఫై చేయండి. మీతో తిరిగేవాళ్ళు కాదు, పార్టీతో తిరిగేవాళ్ళు ఐడెంటిఫై. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, మీ ఎమ్మెల్యేని మీరు గౌరవించాలి, మీ ఎమ్మెల్యే మిమ్మల్ని గౌరవించాలి. ఎవరికైతే క్షేత్రస్థాయిలో బలం ఉంటే ఆ నాయకుడికి కొంచెం ఎక్కువ గుర్తింపు ఇవ్వాలి. ఎవరైతే ఎక్కువ పార్టీకి ఉపయోగపడతారో అలాంటి వాళ్ళకి ఎక్కువ గౌరవం ఇవ్వాలి, అప్పుడే ఇవన్నీ జరుగుతాయి. అట్లా కాకుండా మీరు కూడా, నేను పార్టీ పోటీ చేశాను నా మాట చెల్లుబాటు అవ్వాలంటే చాలా ప్రమాదం వస్తుంది.
ఎవరెవరు మళ్ళీ ఎన్నికలని ఒకసారి ఎన్నికలు కాదు గుర్తుపెట్టుకోవాలి. 10 సార్లు ఎన్నికల్లో మనం పోటీ చేసేటప్పటికి మళ్ళీ 2029కి ఇప్పటి నుంచే ప్రిపేర్ కావాలి. రాబోయే రోజుల్లో నేను ఒకటి 95 అంటే 95 సీఎం అవుతానని మళ్ళీ ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లు వచ్చాయి, బై ఎలక్షన్ ఎమ్మెల్యేలు వచ్చాయి, మళ్ళీ ఒకసారి పార్లమెంట్కి వచ్చాయి. ఈ విధంగా మీరు చూస్తే 99కి ఒక 6-7 సార్లు ఎన్నికలు వచ్చాయి. అన్ని ఎన్నికల్లో మనమే గెలిచామంటే ఆ రోజు మనం చేసిన అవలంబించిన విధానమే కారణం. ఇప్పటికి కూడా బాగా నేర్చుకోవాలి. ఒకరోజు అందరూ మంత్రులు ఒక 9వ 10వ బై ఎలక్షన్స్ వచ్చాయి. బై ఎలక్షన్లు వస్తే నేను అందరిని అడిగాను ఎవరు పోతారని అడిగాను. ఆ తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చాయి. పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తాయని వస్తారని అడిగితే మొట్టమొదటిసారిగా నేను చెప్పిన పిలుపుకు చీఫ్ విప్ గా ఉండి కూడా కాదు నేను పార్లమెంట్ పోతాను మీరు చెప్తే అని చెప్పి అన్నమనాయుడు ముందుకు వచ్చాను. అప్పటి నుంచి ఆ సీట్లు గెలుస్తూనే వస్తున్నాడు. ఇప్పుడు రామ్మోహన్ రెడ్డి గెలిచాడు. చరిత్ర కంటిన్యూటీ ఎట్లుంటుందో ఇది ఒక ఉదాహరణ మాత్రం. ఆ రోజు యునైటెడ్ ఫ్రంట్ గవర్నమెంట్ లో కేబినెట్ మినిస్టర్ ఇస్తే ఎర్రమనాయుడికి ఒక్కడికే ఇచ్చానే ఆ విషయం కూడా మేము చూసుకోవాలి. ఆ తర్వాత మన పార్టీ తరఫున అశోక్ గారు ఒకసారి కేబినెట్ చేశాడు. మళ్ళీ చిన్న వయసులో సెంట్రల్ కేబినెట్ లో దీనికి కారణం ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, చాలా మంది చాలా ఆలోచన ఉండొచ్చు కానీ పార్టీ కంటూ ఒక విధానం ఉంటుంది. పార్టీకి జెండా మోసిన వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో పార్టీ విస్మరించదు అనే దానికి ఆ కుటుంబమే కారణం. ఇలాంటి సంఘటన మన పార్టీలో పార్టీని నమ్ముకున్నాం, 40 ఏళ్ళ నుంచి జెండాలు మోస్తున్నాం, ఇంకా మోసే పరిస్థితిలో ఉన్నారు. నేను కూడా అనునిత్యం ఆలోచిస్తున్నా ఇంకా సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని ఏ విధంగా తేవాలి, ఈ నాయకత్వం శాశ్వతంగా ప్రజలకు మేనట్టు చేయాలి, ఈ విషయం కూడా నేను మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు నా కుటుంబ సభ్యులు, నేను మీకు రుణపడున్నా. నేను ఒక ట్రస్టీని మాత్రమే, నేను ప్రజలకు జవాబుదారితనం. ఈ పార్టీని భావితరాలకు అందజేయవలసిన బాధ్యత కూడా నా పైన ఉందనే విషయం ఈ శ్రీకాకుళం చంద్రబాబు తెలియజేస్తుంది. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ఆ రోజు పార్టీ పెట్టి నాకు అప్పచెప్పి పార్టీ కోసం పనిచేస్తే నేను ఈరోజు దీన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకుపోయా. కేంద్రంలో కూడా మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఏ రీజనల్ పార్టీకి దక్కని గౌరవం మన పార్టీకి దక్కింది. దీనికి గర్వపడాలి. మనం 89 తర్వాత మీరు ఒక్కసారి ఆలోచిస్తే 84లో మొట్టమొదటిసారిగా ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత మీరు చూస్తే ఎక్కువ మంది ఎంపీలు గెలిచింది మనమే గెలిచి దగ్గర దగ్గర 35 మందితో ప్రధాన ప్రతిపక్షంగా పనిచేసిన ఏకైక పార్టీ రీజనల్ పార్టీ తెలుగుదేశం పార్టీ. అప్పుడు బీజేపీ 2 సీట్లే ఉండేవి, అక్కడి నుంచి ప్రారంభమైంది. అదే సమయంలో వాజ్పేయి గారు నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ మనం ఏర్పాటు చేశాం మన నాయకుడు ఎన్టీ రామారావు గారి ఆధ్వర్యంలో. నేను యునైటెడ్ ఫ్రంట్ గవర్నమెంట్ ఏర్పాటు దోహదం చేశాం, 2 గవర్నమెంట్లో భాగస్వాములు అయ్యాం. మళ్ళీ వాజ్పేయి గారి గవర్నమెంట్ లో మీరు ఒకసారి చూస్తే మంత్రి పదవులు తీసుకోకుండా రాష్ట్రం కోసం పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు మన గౌరవం కొద్ది అన్ని పనులు అయినాయి. తర్వాత ఈ రోజు కూడా మళ్ళా చూస్తే 14-19 గవర్నమెంట్ లో ఉన్నాం. లాస్ట్ లో మనకు కొన్ని ఇబ్బందులు వచ్చి ప్రత్యేక హోదాకు కొన్ని సమస్యలు వచ్చాయి. కానీ మళ్ళీ ఇప్పుడు ఎన్డీఏతో కలిశాం, అందరం కలిసి పనిచేస్తున్నాం. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ పదవుల కోసం ఆశించే పార్టీ కాదు, విశ్వసనీయతుండే పార్టీ తెలుగుదేశం పార్టీ అనే విషయం గుర్తుకోవాలి.
మనకు పదవులు ముఖ్యం కాదు, పదవులు అవే వస్తాయి. పార్టీ శాశ్వతంగా ఉండాలంటే పార్టీ కంటూ క్రెడిబిలిటీ ఉండాల్సిన అవసరం ఉంది, అది ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చా. తర్వాత ఈరోజు నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఇవన్నీ చరిత్ర చూసినప్పుడు ఎవరికి రాని గౌరవం మనకు దక్కిందంటే, మీరు కూడా ఆ గౌరవాన్ని కాపాడుకోవడానికి ఒక ప్రత్యేకంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ విషయం కూడా నేను మీ అందరితో షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ప్రజల్లో ఉండే ఎక్స్పెక్టేషన్స్ ని మనం ఫుల్ఫిల్ చేయాలి. ఇప్పుడు నేను ఇంతకుముందు కొన్ని చెప్పా, ఒక పక్క అప్పులు, ఒక పక్క వ్యవస్థలన్నీ కూడా చిన్నాభిన్నమైపోవడం, ప్రజల్లో ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉండడం, ఇంకో పక్క మనకు ఒక మాటలో చెప్పాలంటే ఇన్ని ఇబ్బందులు వచ్చినా ఒక ఆక్సిజన్ మరిగా కీలకమైన సమయంలో 21 మంది ఎంపీని మన రాష్ట్రంలో గెలిపించి కేంద్రంలో మన పరపతిచ్చా, దానివల్ల ఈరోజు అమరావతి రాజధాని కావాలంటే 15,000 కోట్లు ఇమ్మీడియట్ గా శాంక్షన్ చేశారు. ఇంకా అడుకోగానే 11,000 కోట్లు ఇచ్చారు. పోలవరానికి 12,500 కోట్లు ఇచ్చారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజ్ చేయొద్దని గట్టిగా మనం కూడా పట్టుబట్టాం. దానికి కూడా వాళ్ళు 2,500 కోట్లు ఇచ్చి సెకండ్ ఫర్నెస్ కూడా ఓపెన్ చేసే పరిస్థితికి వచ్చారు. నిన్నే ప్రారంభం చేశారు, అవి కూడా జరుగుతున్నాయి. ఇంకా ఒక ఇండస్ట్రీస్ కోసం ఒక 5,000 కోట్ల రూపాయలు ఇండస్ట్రీ దీనికోసం కూడా ఇచ్చారు. అంటే డెవలప్మెంట్ కోసం ఒక 55,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నేషనలైజ్ బేస్ మీద ముందు తీసుకుపోయే పరిస్థితికి వచ్చారు. అంటే ఇవన్నీ కూడా వచ్చినా మనం కూడా సూపర్ సిక్స్ చేద్దాం. సూపర్ సిక్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే పెన్షన్లు పెంచాం, అన్నా క్యాంటీన్ ఇచ్చాం, ఏడో దీపం ఇచ్చాం. ఇలాంటి కార్యక్రమాలు చేయడమే కాకుండా ఇంకా అనేక కార్యక్రమాలు మనం కూడా చేసుకుంటూ వస్తున్నాం. ఒక పక్క ఆర్థిక ఇబ్బందుల్ని అడుగడుగున అధిగమిస్తూ నేను ఆ రోజు ఒకటే చెప్పాను మీ అందరికీ, మనం చేయాల్సింది రెండు పనులు చేయాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి, సంక్షేమం, తెలుగుదేశం పార్టీకి రెండు కళ్ళు, ఈ రెండు కూడా సమాంతరంగా ముందుకు తీసుకుపోవాలి. అభివృద్ధి చేస్తే ఆదాయం పెరుగుతుంది, సంపద సృష్టించబడుతుంది. అప్పుడే ఆదాయం పెరిగితే సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం. లేకపోతే ఒక్కసారి ఒక ప్రోగ్రామ్ తీసి అప్పులు తీసినా రెండోసారి ఇచ్చే సస్టైనబిలిటీ రాదు. అందుకే రెండు బ్యాలెన్స్ చేస్తున్నాం. మీరు కూడా ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఏమేమి చేస్తున్నామో ఆ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకుపోయే బాధ్యత మీరందరూ తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీంట్లో కూడా ఇంకొక విషయం మీరు చూస్తే, అపోజిషన్ లో ఉంటే చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తారు, అధికారంలోకి వస్తానే మీకు కూడా కొన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి. అది మీ తప్పు కాదు, అధికారం తప్పది. అది వచ్చినప్పుడు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్యేలు ఒకప్పుడు ఎమ్మెల్యేలు కాకపోయినా సమర్థవంతంగా ఉంటారు. ఎమ్మెల్యేలు అవుతానే సరిగ్గా పని చేయకపోతే వీక్ అవుతాం. ప్రజల్లో కూడా అదే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అయితే బ్యాలెన్స్ చేస్తే, నాయకుడు అనేవాడు కరెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తే ప్రజలు ఎప్పుడు మనతో ఉంటారనేది నా ప్రగాఢమైన నమ్మకం. ఇక్కడ నేను మిమ్మల్ని అందరినీ ఈరోజు ఫ్రీగా ఉంటే ఇంకా ఎక్కువ టైం మాట్లాడుకురావడం కానీ, నేనే కాకుండా మీకు కూడా ఒప్పబోస్తా ఉంది, నీరసం వచ్చే పరిస్థితి వస్తుంది. నేనన్నా బయట పెడతారనుకున్నా మన వాళ్ళ అచ్చెన్నాడికి మనందరి మీద కోపం ఉంటుంది, అటువంటి లోపల పెట్టాను బయట పెట్టకుండా. బయట పెడితే ప్రశాంతంగా మాట్లాడుకుని రావడం. ఏది ఏమైనా నేను ఈ 5 ఏళ్ళు మీ అందరికోసం ఉంటే చెప్తున్నా, ఒక పకడ్బందీగా పార్టీని తయారు చేద్దాం. మన విజన్ 2047 తయారు చేస్తున్న స్వర్ణాంధ్రప్రదేశ్ కూడా తయారు చేస్తున్నాం. భారతదేశానికి ఉజ్వల భవిష్యత్తు ఉంది. దానికి కారణం కూడా మీరు ఒకసారి చూస్తే, మన టెక్నాలజీలో ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ మనకు వచ్చింది భారతదేశానికి, దాంట్లో తెలుగు వాళ్ళకి.
రెండోది యంగ్స్టర్స్ ఎక్కువ ఉండే ఏకైక దేశం ప్రపంచంలో ఒక భారతదేశం. ఈ రెండు కూడా డెడ్లీ కాంబినేషన్ ఆర్థిక అభివృద్ధికి. ఇది 25 ఏళ్ళు కొనసాగుతుంది, తర్వాత మన దేశంలో కూడా ఏజింగ్ ప్రాబ్లం వస్తుంది. నేను ఇక్కడ మిమ్మల్ందరూ ఏం కోరుతున్నానంటే, ఈరోజు ఎకానమీ పెరిగినప్పుడు మీరు కూడా ఎకానమీని ఏ విధంగా ఉపయోగించుకోవాలో, రాజకీయంగా ఆర్థికంగా పైకి రావాలో మనందరూ వర్కౌట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా మంది రాజకీయాల్లోనే డబ్బులు సంపాదించాలనుకుంటారు, జగన్ లాంటి వాళ్ళు. కానీ నీతి నిజాయితీగా మనం పనిచేస్తే శాశ్వతంగా ఉంటుంది. అది ఏ విధంగా చేయాలన్నా కూడా నేను ఒకటే మీ అందరికి చెప్తున్నా, మీకు గౌరవిస్తా, మీతో అనుసంధానం చేసుకుంటా, నా సొంత కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ గౌరవం మీకు ఇచ్చి మిమ్మల్ని బయట తీసుకోవడానికి అన్ని విధాలు ఆలోచిస్తా. అదే సమయంలో మీరు కూడా ఆలోచించాల్సింది, తాత్కాలికమైన ప్రలోభాలు కాకుండా శాశ్వతంగా మీ గౌరవాన్ని, మీ యొక్క సుస్థిరతని ఏ విధంగా చేయాలో అది కూడా మీరు ఆలోచించండి. నేను పూర్తిగా ప్రణాళిక తయారు చేసి ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ ఉంటాను. అది మీరు ఫాలో అయితే మనం ఒక తిరుగులేని శక్తిగా తయారయ్యే అవకాశం ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. ఈరోజు మెంబర్షిప్ స్టార్ట్ అయ్యింది, ఇంకా నేను క్యాంపెయిన్ స్టార్ట్ చేయలేదు, కానీ చాలా బాగా చేస్తున్నారు. ఇప్పటికే 7,70,000 మంది మెంబర్స్ అయ్యారు. ఇది శుభ పరిణామం. ఇక్కడ ఈ మెంబర్షిప్ లో కూడా నేను చాలా స్పష్టంగా మీ అందరికి చెప్పాను, ఎవరెవరు నియోజకవర్గంలో ఎక్కువ మెంబర్స్ అయ్యారు. రెండు, ఇక్కడ కూడా మీరు చేసేది ఒక పక్క, చేయడం ఒక పక్క, ఇంకో పక్క ఐటీడీపీ కూడా చెప్పి వాళ్ళు కూడా చేయమన్నాం. కానీ రాజకీయ నాయకుడు అనే వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళందరితో మాట్లాడి అందరినీ మెంబర్లుగా చేర్చే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కొత్త మెంబర్స్ ని కూడా చేర్పించండి. ఎవరైతే మీ రెఫరెన్స్ తో ఎక్కువ మంది మెంబర్లు అవుతారో వాళ్ళకు కూడా వెయిటేజ్ ఇస్తున్నాం. మళ్ళీ నేను ఏ నాయకుడైనా సరే క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పనిచేయాలంటే ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు ఉపయోగించుకుంటేనే పైకొస్తారు. ఇప్పుడు మెంబర్షిప్ ఉంది, ప్రతి ఒక్క కార్యకర్త ఆటోమేటిక్ గా చేరే అవకాశం ఇచ్చాము. ఆన్లైన్ లో మెంబర్షిప్ లో చేరొచ్చు. మీరు కూడా వాళ్ళకి చెప్పి మెంబర్లుగా చేర్చగలిగితే దానివల్ల మీ రిఫరెన్స్ వస్తుంది. రేపు నేను పదవులు ఇచ్చేటప్పుడు ఇది కూడా పరిగణలోకి తీసుకుని ఏ ప్రాంతంలో తక్కువ జరిగితే దానికి కారణాన్ని, నా దగ్గర మొత్తం డేటా ఉంది, 2004 నుంచి బూత్ వారిగా డేటా ఉంది. ఆ డేటా అంతా అనలైజ్ చేస్తున్న క్షేత్ర స్థాయిలో ఉండే నాయకుడు గాని ఆయన పైన ఉండే నాయకుడు గాని మీరు ఒక వ్యవస్థ పెట్టాం. ఒకప్పుడు రాష్ట్రం, జిల్లా, మండలం, కాన్స్టిట్యూన్సీ, గ్రామం ఉంటే ఇప్పుడు క్యూబ్స్ పెట్టాం, క్లస్టర్, యూనిట్, బూత్, వాళ్ళ నుంచి కేఎస్ఎస్ పెట్టాం. దీనివల్ల ఈజీగా రీచ్ అవ్వగలుగుతున్నాం. టెక్నాలజీ కూడా బాగా పెనిట్రేట్ చేశాం. వాట్సాప్ గ్రూపుల్లో మనం రీచ్ అవుతున్నాం, యాప్ ఉంది, టెలిగ్రాఫ్ ఉంది, చాలా వరకు ఈజీగా లాస్ట్ మైల్ కి కమ్యూనికేషన్ కూడా చేయగలుగుతున్నాం. ఇది కూడా మీరు శ్రద్ధ పెట్టండి. అదే సమయంలో నేను చెప్పినట్టు ఇప్పటికే నామినేషన్ కూడా వర్క్ స్టార్ట్ చేశాం. ఇది కాకుండా ఇంకొక విషయం కూడా ఇక్కడ అందరికి చెప్పాలి, ఎప్పటికి కూడా కోయినేషన్ పాలిటిక్స్ లో మిత్రధర్మం కూడా ఉంటుంది. ఈరోజు మనం ఇక్కడ ఉన్నప్పుడు ఎవరైతే జనసేన, బీజేపీని కూడా మీరు కలుపుకొని రావాల్సిన బాధ్యత మీ అందరి పైన అన్ని ప్రాంతాల్లో ఉంటుంది. అది మేజర్ పొలిటికల్ పార్టీగా వాళ్ళు కూడా కలుపుకొని రావాలి. ఏదైనా వాళ్ళకి పొజిషన్లు ఇవ్వాల్సి వచ్చినప్పుడు పార్టీ మేము ఆలోచిస్తాం. ఎవరెవరికి ఇవ్వాలో ఆ పార్టీ వాళ్ళు చెప్తారు, మన పార్టీలో ఆ పార్టీ ఇంటర్ఫీర్ కాదు, ఆ పార్టీలో మనం ఇంటర్ఫీర్ కాము. మొన్న ఏవైతే ఎన్నికల్లో మనం పోటీ చేశామో ఆ దాబాష ప్రకారం ఎక్కడికక్కడ వాళ్ళు కూడా అకామిడేట్ చేసుకుంటూ ముందుకు పోయే బాధ్యత మన పైన ఉంది. 5 ఏళ్లుగా మీరు చూస్తున్నారు, ఎక్కడ కూడా మనకి ఇబ్బందులు లేకుండా అందరం కలిసి పనిచేస్తున్నాం. కానీ ఇప్పుడిప్పుడు అక్కడక్కడ
ఎవరి తప్పనిది కాదు కానీ ఒక కుటుంబంలో ఒక ఐదారు మంది ఉంటే చిన్న చిన్న డిస్టర్బెన్స్లు వస్తాయి. మళ్ళా మనం కూర్చొని పరిష్కారం చేసుకుంటాం. అదే మనకి ఒక తెలుగుదేశం పార్టీలో డిస్టర్బెన్స్ ఉంటాయి, మనమే చూసాం. ఆ డిస్టర్బెన్స్ కూడా ఒకసారి పీక్ పోయిన సందర్భాలు కూడా మనం చూసాం. అవి కంట్రోల్ చేయకపోతే కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అదే సమయంలో కోయిలేషన్ ఉన్నప్పుడు, మిత్రపక్షాలు ఉన్నప్పుడు విభిన్న వ్యక్తులు ఉంటారు, అక్కడ కూడా ఈ సమస్యలు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు ఒకటే కొడుతున్నాయి కొండ నాయకత్వాన్ని ఈ జిల్లాలో, రాష్ట్రం అంతా కూడా ఎక్కడికక్కడ కూర్చొని మాట్లాడుకోవడం, ఎవరి తప్పైతే కరెక్ట్ చేసుకోవడం, అందరం కలిసి ఉండాలి అనే ఆలోచన ఎప్పటికప్పుడు మీరు చేయాల్సిన అవసరం ఉంది. ఇది చారిత్రక అవసరం. అందరం కలిసి ఉండాలి, కలిసి రాజకీయం చేయాలి, కలిసి రాష్ట్రాన్ని బాగు చేయవలసిన బాధ్యత మన పైన ఉంది. ఇంకొక పక్కన ఎక్కడికక్కడ మీరు అనునిత్యం గుర్తుపెట్టుకోవాల్సింది, ఏదో 11 సీట్లు వచ్చాయి, ఆ పార్టీ లేదు కాబట్టి మా ఇష్ట ప్రకారం చేస్తామంటే మనకి ఇబ్బందులు వస్తాయి. కానీ అల్టిమేట్ గా మనం మెప్పించవలసింది రాజకీయ పార్టీలే కాదు, ప్రజల్ని మనం మెప్పించాల్సిన అవసరం ఉంది. ప్రజలతో అనుసంధానం కావాల్సిన అవసరం ఉంది. మన పాలన ప్రజారంజకంగా ఉండాల్సిన అవసరం ఉంది. అది ఉన్నంత వరకు ఎవరు ఏమి చేయలేరు. కాబట్టి దయచేసి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలని పనిచేయండి. మళ్లీ ఎప్పటికప్పుడు నీకు మీకు నచ్చులో ఉంటాను. ఏదైతే నామినేషన్ సెక్యూ పద్ధతి ప్రకారం ఇస్తున్నా, కానీ వీలైనంత వరకు నేను బ్యాలెన్స్ ఇస్తున్నా. ఇప్పుడంతా ఎలక్షన్ ముందు ఎట్లయితే నేను క్యాంపెయిన్ పోయి మళ్ళా వచ్చి సెలక్షన్ లో కూర్చున్నామో, ఇప్పుడు కూడా ప్రతి ఒక్క సెలక్షన్ కూడా నా ఆమోదం లేకుండా చేయడం లేదు. ఎందుకంటే నేను న్యాయం చేయాలి. నేను నీకు ఇచ్చిన మాటను తప్పెట్టుకునే బాధ్యత నా పైనది. ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి, అవతల అది రాజకీయ పార్టీ కాదు. 5 సంవత్సరాలు ఒక నేరస్తుల అడ్డ. ఆ నేరస్తులు అందరూ కలిసి కన్వీనియన్స్ కోసం బజార్లో తిరిగే నేరస్తులు, జోబీలు కొట్టేవాళ్ళు అందరూ చేరిపోయేసి ఇవన్నీ చేశారు. మీరు ఒకసారి గతాన్ని మీరు ఆలోచిస్తే 5 ఏళ్ళు పేపర్లు చదవాలంటే సిగ్గేసేది బూతులు. ఈరోజు బూతులు లేవు. కానీ ఒకేతముడు అదే సమయంలో నేరస్తులు అంత ఈజీగా మారిపోరు. ఆ నేరస్తులు రాజకీయ ముసుగులో ఉన్నారు. నేను ఒకప్పుడు నేరస్తులు నేరస్తులుగా చూశాను, ఒక రౌడీని రౌడీగా చూశాను, మత విద్వేషాలు తెచ్చుకొట్టేవాళ్ళు మత విద్వేషాలు తెచ్చుకొట్టేవాళ్ళుగా చూశాము, ముఠా నాయకులను ముఠా నాయకులుగా చూశాము. కానీ ఈ రోజు వీళ్ళందరూ మళ్ళా అందరూ మహల్లా పెట్టి కొంచెం టైం అవుతుంది. ఒక నిమిషం ఇప్పుడు నరేగా డబ్బులు రావాలి, అవి చావాలని అడ్డం పెట్టే పరిస్థితి వచ్చారు. చాలా వరకు అవన్నీ కూడా పాతవన్నీ బిల్స్ అన్ని రెడీగా ఉండే బిల్స్ అన్ని ఇచ్చాం. కొన్ని బిల్లు మీరు కూడా ప్లేస్ తినాలి, కావాలని అడ్డం పెట్టాలని మన కార్యకర్తలకు అన్యాయం చేయాలని ఇష్టానుసారంగా పెట్టి తప్పుడు రిపోర్ట్లు కూడా రాశారు. ఆ రిపోర్ట్లన్నీ కూడా నేను అదే విజిలెన్స్ అని పెట్టి కావాలని అవి కూడా విజిలెన్స్ కూడా చేయకుండా ఎక్కడికక్కడ రిపోర్ట్లు తయారు చేసి అడ్డదుడ్డంగా చేసిన పనులకు డబ్బులు ఇవ్వకుండా ఏడిపించే పరిస్థితికి వస్తున్నారు. నాకు ఆ డీటెయిల్స్ అన్ని మీరు ఇస్తే నేను కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా వినాలయ్యా అడ్డదుడ్డంగా మాట్లాడడం కాదు, మీకు కూడా క్రమశిక్షణ ఉండాలి. ఎవరైతే పనులు చేశారో అవసరమైతే జిల్లా ఆఫీసులో సెల్ పెడతాం, మీరు డాక్యుమెంట్స్ అన్ని ఇవ్వండి. ఆ డాక్యుమెంట్స్ ఇవ్వకుండా గవర్నమెంట్ అంటే ఊరికే డబ్బులు ఇవ్వరు,
మన చేసిన మాట వాస్తవం దానికి మీకు డబ్బు అవసరం ఉంది అది ఇవ్వాలంటే ప్రొసీజర్ మీరు ఫాలో కావాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉంది అదే మరి కావాలని తప్పుడు కేసులు పెట్టినట్టు కూడా పార్టీ ఆఫీస్కి ఇవ్వండి నీరు చెట్టు కూడా బిల్స్ రావాల్సి ఉంటే అవన్నీ కూడా ఇవ్వండి ఇదే కాకుండా కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్ కూడా కొంత ఉంది అదే మరి మనం కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ లో ఈ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ కూడా అనుసంధానం చేసుకుని పనులు చేశాం అవన్నీ కూడా తీసుకొని ఏమేం చేయాలని ఆలోచిస్తున్నా నేను ఫైనాన్స్ మినిస్టర్ నా పని మీదే పెట్టాం నేను ఒకే ఒక విషయం మీకు చెప్తున్నా ఎప్పుడు కూడా తప్పు చేస్తే అది మంచిది కాదు అదే సమయంలో రాజకీయాన్ని ఉపయోగించుకుని ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసి ఇష్టానుసారంగా నష్టం చేసినప్పుడు దాన్ని కరెక్ట్ చేయాలనే ఉద్దేశంతోనే ప్రజలు మనకు మ్యాండేట్ ఇచ్చారు తప్పకుండా కరెక్ట్ చేస్తామని చెప్పి నేను అందరికి తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు జై హింద్.